నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే, ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు సాయి శ్రీ అన్నపూర్ణ ఎన్ఆర్ఐ పేరెంట్స్ కమ్యూనిటీ హైదరాబాద్. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో టీపీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యాచకులకు ముసలి వారికి చలికాలం కావటంతో స్వెటర్స్ పంపిణీ చేశారు. చలి విపరీతంగా ఉండటంతో 80 మందికి ఆసరాగా ఉండేందుకు స్వెటర్స్ పంపిణీ చేయటం జరిగిందని టీపీఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు తలారి పరశురాముని కుమారుడు రామ్ చరణ్ తేజ తెలిపారు. టీపీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు చేయటం జరుగుతుందని, పేదవారు పెళ్లిళ్లకు అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ట్రస్టును ఆశ్రయిస్తే వారికి చేతనైన సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సంస్థ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు అందరి సహకారంతో చేస్తున్న ఈ కార్యక్రమాలు కూడా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైకిల్ షాప్ మల్లికార్జున, ట్రాక్టర్ మస్తాన్ బాబు, భాషా ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులతో టీపీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు చలి ఎక్కువ ఉన్నందువలన పిచ్చాటన చేయ వారికి 80 మందికి స్వెటర్లు పంపిణీ చేయడం జరుగుతుంది. మా నాన్నగారు అయినటువంటి స్థాపించినటువంటి టీపీఆర్ ట్రస్ట్ ఆయన సేవా కార్యక్రమాలు కొన్ని ఏళ్ల నుంచి నిత్యం సర్వీస్ చేస్తూనే ఉన్నాము. దానిలో భాగంగా డైలీ మేము కానీ నిత్యావసరాలు తినేమి, వాళ్ళ ఆకలి తీర్చడాలు తినేమి, కొన్ని ఏళ్ళ నుంచి ఒక 5 సంవత్సరముల నుంచి స్వెటర్ పంపిణీ చేయడం జరుగుతూనే ఉన్నది. ప్రతి ఒక్క పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ సేవల కార్యక్రమాల్లోకి భాగం పంచుకోవాలని కోరుకుంటున్నాము. ట్రైపేయర్ ట్రస్ట్ని ఎవరైనా బీదవారు కానీ పెళ్ళిళ్ళకి కానీ విచారణ చేసేవారు కానీ సమస్యలు ఉన్న ఆరోగ్యాలు ఉన్న మా ట్రస్ట్ని ఆశ్రయించిన వాళ్ళకి మా అంత సాయం చేయడం జరుగుతుంది. తలా ట్రస్ట్ మీకు ఎప్పుడు అన్ని అరుజాడల్లోనే ఉంటుంది. మీరు ఎప్పుడు వచ్చి సాయంకాలం కూడా మా వంట సాయం చేయడం జరుగుతుంది. ఇక్కడ పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి సైకిల్ షాప్ మల్లికార్జున, డాక్టర్ మస్తానన్న గారు, భాష ఇబ్రహీం బాబు, టీపీఆర్ సభ్యులు, ఇండియన్ ట్రస్ట్ సభ్యులు.